అందరికీ నమస్కారం. అక్కడ మనం చూస్తున్నది పెన్నా నది మీద నిర్మించిన ఒక అద్భుతమైన బ్రిడ్జి. ఇప్పుడు ఇది నదీ ప్రవాహ ప్రాంతం కాబట్టి గాలి విపరీతంగా ఉంది. నా మాటలు మీకు సరిగ్గా వినపడుతున్నాయో వినపడలేదో కూడా నాకు అర్థం కాదు. కాకపోతే సర్దుకోండి, ఇది ఇక్కడ నేను మాట్లాడి ఎటువంటి ఎడిటింగ్ లేకుండా డైరెక్ట్గా అప్లోడ్ చేస్తున్న వీడియో. చూస్తున్నారు కదా, ఇది మొత్తము కూడా పెన్నా నది పరివాహక ప్రాంతం అన్నమాట. ఇప్పుడైతే పెద్దగా వర్షాలు లేవు. ఈరోజు వచ్చేసి జూలై 2వ తారీఖు, అందువలన ఇంకా వర్షాలు పెద్దగా మన ప్రాంతంలో మొదలవ్వకపోవటం వలన పెన్నా నదికి నీటి ప్రవాహం ఇంకా చేరలేదు. చూస్తున్నారుగా, ఇది మొత్తము కూడా ఈ పెన్నా నది మీద నిర్మించిన బ్రిడ్జి, చాలా పెద్దది. ఈ బ్రిడ్జి పొడవు ఎంత, ఎంత పెద్దది, ఇది ఎప్పుడు నిర్మించారు అవైతే నాకు తెలీదు. ఒకవేళ దానికి అవతల పక్క ఏమన్నా రాసుంటాయేమో, కానీ కాకపోతే నేను ఎడిటింగ్ ఏం చేయకుండా డైరెక్ట్గా అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి అవన్నీ మీకు ఇక్కడ ఇందులో అయితే చెప్పలేను. కానీ ఈ బ్రిడ్జిని, ఈ పెన్నా నదిని మాత్రం మీకు క్లియర్గా చూపిస్తున్నాను. అక్కడ దూరంగా కనిపిస్తున్నాయి కదా, అవన్నీ కూడా పెన్నా నదిలో ఇసుక దిబ్బలు అన్నమాట. చూస్తూ ఉన్నారుగా, ఈ నది అవతల పక్కన ఆత్మకూరు ఉంటుంది. నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరుకి చేజర్లకి వెళ్లే దారిలో ఈ బ్రిడ్జి ఉంటుంది. ఇది ఎంత, ఆత్మకూరు నుంచి ఒక 4-5 కిలోమీటర్ల దూరంలోనే ఈ పెన్నా నది మీద ఈ బ్రిడ్జిని నిర్మించారు. ఇంకా అలా కిందకెళ్తే ఈ పెన్నా నది వెళ్ళేసి అవతల సంగం బ్యారేజీ, ఆ తర్వాత నెల్లూరు బ్యారేజీ, ఆ కిందకెళ్ళి ఊటుకూరు దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది. ఆ కనిపిస్తుంది కదా, ఆ ప్రాంతాల్లో మనకి నడికూడి శ్రీకాళహస్తి రైల్వే ప్రాజెక్టులో భాగంగా ఈ పెన్నా నది మీద ఒక బ్రిడ్జిని నిర్మిస్తారు. ఆ మార్గం ఇక్కడ ఇటు నుంచే రాపూరు పోతుంది. చూస్తున్నారుగా, ఇది మొత్తము కూడా పెన్నా నది మీద నిర్మించిన బ్రిడ్జి. నాకైతే చాలా బాగా నచ్చింది. అదిగో ఆ బారుకు చూడండి ఎంత ఉందో, అటువైపు ఆత్మకూరు, ఈ వెనక్కేమో చేజర్ల. ఇదే అండి, ఏదో సింపుల్గా ఒక చిన్న వీడియో పెడదామని చేశాను. ఆత్మకూరు నుంచి చేజర్ల వెళ్లే మార్గంలో పెన్నా నది మీద నిర్మించిన బ్రిడ్జి.